విజయవాడ నగరం మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 9 నుంచి గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బిషప్ రాజారావు తెలిపారు. ఆదివారం గుణదల సోషల్ సర్వీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు మేరీమాతను దర్శించుకుని ప్రార్థనలు చేసేందుకు వస్తారని చెప్పారు. 3 రోజుల పాటు దివ్య బలి పూజతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గుణదల కొండకు వచ్చి తమ కోరికలు తీర్చాలని మరియమాతను వేడుకుంటారని పేర్కొన్నారు. అన్నీ రంగాల నుంచి వాళ్ళు వాళ్ళంతా కృషి చేస్తున్నారు, సహాయం చేస్తానని చెప్పారు. కాబట్టి భక్తులందరూ రావాలని, వచ్చి మరియమాత దీవెనలు పొందాలని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. వెళుతున్నారండి, వెళ్ళచ్చు వెళ్ళచ్చు. లేదు, అంటే లాస్ట్ వీక్ అంటే కొన్ని వీక్స్ అసలు మేము ఎవరు పంపించలేదు కదా. మొన్న ఈ మధ్య నుంచి ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు రిలాక్సేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి పంపిస్తాను లోపలికి. లేదు లేదు, ఆ సమయంలో వెళ్ళడం లేదు. తర్వాత ఆంక్షలు పెట్టాం కదా, ఇప్పుడు వెళుతున్నారండి, ఇప్పుడు వెళుతున్నారు. మేము చెప్పాం అది, మాస్క్ గవర్నమెంట్ ఇచ్చిన ఇవన్నీ ఆంక్షలన్నీ వాళ్ళు ఫాలో అవ్వాలి. మాస్క్ కంపల్సరీ, శానిటైజేషను, ఆ విధంగానే కొంచెం అంటే రాత్రులు ఉండడానికి వీలు లేదు. దాని తర్వాత మళ్ళీ ఈ మరుగుదొడ్ల సదుపాయాలు చేసాం బాగానే. అలాగే డాక్టర్స్ 24/7 ఉంటున్నారు, డాక్టర్స్ ఉంటారు. ఒక చిన్న డిస్పెన్సరీ కూడా పెట్టించాం పక్క ప్రక్కనే. ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి. అది ఒకవేళ ఎవరన్నా అనుకోకుండా సింప్టమ్స్ కనుక వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళని తరలించడానికి కూడా అంబులెన్సెస్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి. నేను నా పేరు జోసెఫ్ రాజారావు, బిషప్ ఆఫ్ విజయవాడ. గత 98 సంవత్సరాల నుంచి మరేమైనా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు మేము సిద్ధమయ్యాం, దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా గత ఒక నెల నుంచి అందరికీ మేము ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉన్నాం. ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తున్నాం. శానిటైజేషన్ కానీ, అలాగే మాస్క్స్ కానీ ధరించాలని. ముఖ్యంగా ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు ఉంటాయి. ఈ ఉత్సవాలకు వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా రాత్రుల్లో ఇక్కడ ఉండే సదుపాయాలు లేవని చెప్పేశాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏమీ ఉండవు, కానీ కేవలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఉదయం అలాగే సాయంత్రం కూడా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిందిగా చెప్పాం. దగ్గర దగ్గర మాకు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మంది వస్తారు. అది అంచనా, అది అంచనా కాదు, నిజంగా వస్తున్నారు. ముఖ్యంగా చివరి రోజున రాత్రి అంతా ప్రజలు ఉంటారు ఇక్కడ. అయినా సరే ఈ సంవత్సరం కూడా అందరూ వస్తారని మేము భావిస్తున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ముఖ్యంగా ఈ ఎడ్యుకేటెడ్ క్లాసెస్ వాళ్ళు రావడానికి కొంచెం భయపడుతున్నారు, కానీ సామాన్య ప్రజలు చాలామంది వస్తున్నారు. చాలామంది చాలా దూరాల నుంచి వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ముఖ్యంగా ఈవెన్ కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, ఇంకా తెలంగాణ నుంచి వస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో రెండవ అతి పెద్ద పుణ్యక్షేత్రం గుణదలమాత పుణ్యక్షేత్రం. అందుకని ప్రతిరోజు ఈ భక్తులు వస్తూనే ఉన్నారు, ఈ పండుగ మరీ వస్తూ ఉంటారు. మేము కావలసిన సదుపాయాలను చేశాం. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి, రైల్వే